కొత్తగా ఏర్పాటైన తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు ఇరవై ఒక్క పాటు అన్ని నియోజకవర్గాల్లో సంబరాలు జరపాలని నిర్ణయించింది కేబినెట్ అలాగే కులవృత్తుల వారి అభివృద్ధి కోసం మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కేబినెట్ కమిటీని వేయనున్నారు సీఎం కేసీఆర్ దీనికి విధి విధానాలు రూపొందించే బాధ్యతను మంత్రి రావుకు అప్పగించారు సీఎం దశాబ్ది ఉత్సవాల్లో లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించేలా ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం జివో ట్రిబుల్ వన్ ను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీష్ స్పష్టం చేశారు ఎనభై నాలుగు గ్రామాల ప్రజలు ఎంతో విజ్ఞప్తి చేస్తున్నారని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని అన్నారు రావు హెచ్ఎండిఏ భూముల వలె ఈ గ్రామాలకు కూడా అవే రూల్స్ ఉంటాయన్నారు అలాగే హిమాయత్సాగర్ గండిపేట జలాశయాలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది వీటితో పాటు మూసీని కాళేశ్వరం జలాలతో లింక్ చేయాలని నిర్ణయించినట్లు హరీష్ రావు తెలిపారు ట్రిబుల్ వన్ జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ట్రిబుల్ వన్ జీవో పరిధిలో దాదాపు ఎనభై నాలుగు గ్రామాల ప్రజలు అనేక రోజులుగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇవాళ హైదరాబాద్ చుట్టూ అన్ని గ్రామాలు చక్కగా అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉంటే మరి మేము త్రిబుల్ వన్ పరిధిలో ఉన్నట్టు పెట్టడం వల్ల మా గ్రామాల అభివృద్ధికి దూరంగా ఉన్నాయని వారు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఇచ్చిన హామీని ఈరోజు నెరవేర్చడంలో భాగంగా త్రిబుల్ వన్ జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ హిమాయత్ సాగర్ గండిపేట్ రెండింటిని కూడా కలుషితం కాకుండా కాపాడడం కోసమే ఈ రింగ్ మెయిన్ ను ఎస్టీపీలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆరోగ్యశాఖలో రీఆర్గనైజింగ్ లో భాగంగా ముప్పై మూడు జిల్లాల్లో డిఎంహెచ్ఓ పోస్టులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది హైదరాబాద్ పట్టణ జనాభాకు మరిన్ని వైద్య సేవలు అందేలా జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లకు అనుగుణంగా ఆరు డిఎంహెచ్ఓలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది కేసీఆర్ టీం నలభై మండలాల్లో కొత్త పిహెచ్సీలు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు రావు తెలిపారు ఇక వ్యవసాయ రంగంలో మార్పుల కోసం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు అకాల వర్షాలకు ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై నివేదికలు సిద్ధం చేయనున్నారు నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచనలు చేశారు సీఎం కేసీఆర్ ఇక వీఆర్ఏలను అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది విధి విధానాలు ఖరారు చేయాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు రెండో విడత గొర్రెల పంపిణీ పదిహేను రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయించారు కేసీఆర్ అలాగే టీఎస్పీఎస్సీలో పది పోస్టులు మంజూరు చేసినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు